రెబల్ స్టార్ ఇండియాలో బాహుబలితో డార్లింగ్ క్రేజ్ ఇప్పుడు శిఖరం మధ్యలో వచ్చిన ఫ్లాప్లు వర్షం ముందు వచ్చే మబ్బులు వంటివే అయితే ఆ మబ్బులతో పెద్ద ప్రమాదం ఏమీ లేదు ఎందుకంటే ప్రభాస్ రాబోయే సినిమాలతో ఏర్పడే బజ్ వేడికి ఆ మబ్బులు కరిగిపోతాయి డార్లింగ్ అప్కమింగ్ మూవీస్ బడ్జెట్లు చూస్తుంటేనే అర్థమవుతుంది బాక్స్ ఆఫీస్ అల్లాడిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ అలాగే వాటి బడ్జెట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఇలాంటి వినూత్నమైన మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ప్రభాస్ అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఆదిపురుష్ ముందుగా రానుంది ఈ మూవీ డేట్ అనౌన్స్ కూడా వచ్చేసింది జనవరి 12 2023న ఈ మూవీ పొంగల్ కానుకగా రానుంది ది గ్రేట్ రామాయణం బేస్ చేసుకుని ఓం రావత్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు రాఘవగా ప్రభాస్ జానకిగా కృతి సనన్ లంకేష్గా సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో నటించారు ఈ మూవీ ప్రొడ్యూసర్స్ భూషణ్ కుమార్ కిషన్ కుమార్ ఓం రావత్ ఈ మూవీని దాదాపుగా 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు ఆదిపురుష్ మూవీని మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ ఇన్ ఇండియాగా చెప్పుకోవచ్చు రెబల్ స్టార్ తర్వాత సలార్గా మన ముందుకు రాబోతున్నాడు ఈ మూవీకి దర్శకుడు కేజీఎఫ్ ఎం ప్రశాంత్ నీల్ ఈ మూవీలో ప్రభాస్కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది అలాగే కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు సలార్ మూవీని దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు నాగస్విన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కే ఈ మూవీలో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తుంది అలాగే కీలక పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు అశ్విని దత్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి దాదాపుగా 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ మూవీ 2024లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది వేటితో పాటు ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ అనే మూవీ కూడా రాబోతుంది ఈ మూవీని భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఈ మూవీకి దాదాపు 500 నుండి 800 వరకు బడ్జెట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది అదే గనుక నిజమైతే ఇండియాలోనే అత్యధిక బడ్జెట్తో తీసిన సినిమాగా చరిత్రకెక్కుతుంది స్పిరిట్ మూవీ స్పిరిట్ తర్వాత మారుతి మరియు ప్రభాస్ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది అతిపెద్ద నిర్మాణ సంస్థలైనటువంటి డివివి దానయ్య మరియు యువి క్రియేషన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు మరి ప్రభాస్ క్రేజ్కు అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ తోడైతే బడ్జెట్ ఓ రేంజ్లోనే ఉంటుంది మరి ఈ మూవీ కూడా 500 కోట్లపైనే బడ్జెట్ ఉండే అవకాశం ఉంది ఈ భారీ ప్రాజెక్ట్స్తో ప్రభాస్ క్రేజ్ శిఖరం స్థాయి నుండి తారాస్థాయికి చేరుతుందనడంలో సందేహమే లేదు